हाय, वेलकम टू टॉली ट्यूब। ఎటువంటి సందర్భమైనా ఎలాంటి విశేషమైన అతి చిన్నదైనా చాలా పెద్దదైనా ఎంతో చక్కగా పద్ధతిగా చేసుకోవడంలో ముందుంటుంది మన హీరోయిన్ స్నేహ। తెలుగింటి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంప్రదాయ పద్ధతిలో అన్ని సెలబ్రేషన్స్ ని బాగా చేసుకుంటుంది। సాంప్రదాయ పద్ధతిలో అన్నింటిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది। ఇక దానిలో భాగంగానే వన్న వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా వేదికగా చేసుకొని షేర్ చేసింది। ఇక అవి చూసిన అభిమానులందరూ మా హీరోయిన్ ఎంతో పద్ధతిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంది అంటూ తెగ సంబరపడిపోయారు। మరి ఇక నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి అవ్వడంతో తన ఇంట్లో జన్మాష్టమి వేడుకలు ఎలా జరిగాయో చూడండి అంటూ అందరితో పంచుకున్న ఫోటోసే ఇప్పుడు అభిమానులని బాగా ఆకట్టుకుంటున్నాయి। ముఖ్యంగా తన ముద్దులో కూతురు చేత చిట్టి చిట్టి పాదాలు అడుగులు వేయించి కృష్ణాష్టమిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది। ఎంతో పద్ధతిగా చక్కగా కృష్ణుడికి కావాల్సిన అన్ని వెరైటీ ఐటమ్స్ ని చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టింది। ఇక తన ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా బాగా చేసుకుంది। ఇక తన ముద్దుల కూతురితో చిన్ని చిన్ని పాదాలతో శ్రీకృష్ణుడి అడుగులు వేయించింది। అంతేకాదు, నిన్న కృష్ణాష్టమి అవ్వడంతో పాటు ఇంకొక విశేషం కూడా ఉంది, అది తన ముద్దుల కొడుకు విహాన్ 4th బర్త్డే। ఇక కొడుకు బర్త్డేని కూడా ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసింది। మరి దానికి సంబంధించిన ఫోటోలనే తన అభిమానులతో పంచుకుంది। ఇవి అవి చూసిన అభిమానులందరూ విహాన్ కి హ్యాపీ బర్త్డే విషెస్ ని తెలియజేయడంతో పాటు కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా చేసుకుంది మా హీరోయిన్ అంటూ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు। మరి దానికి సంబంధించిన ఫోటోలను నేను మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి।